వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. పిఠాపురం తాలూకా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ రేంజే మారిపోయింది. అయితే సినిమాలకు ఉన్నంత ఫాలోయింగ్ డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిందా? సినిమాలో కన్నా రాజకీయాల్లో అతనికి ఇంకా ఎక్కువ పేరు వచ్చిందని అంటున్నారు. మరి అదెంతవరకు వాస్తవం? ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే సార్. సార్, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకి మెగాస్టార్ వస్తే ఒక సెలబ్రేషన్, ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చేవారు. ఇప్పుడు చిరంజీవి సినిమాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా రావడాన్నే ఆయన ఒక సక్సెస్గా మనం చూడొచ్చు అంటారా? అంటే ఒకటమ్మా, తండ్రి ముందు బిడ్డ ఎదిగితే ఎంత ఆనందపడతారు. తండ్రికి ఉంటుంది పేరు. తండ్రి బిడ్డ ఎదుగుతూ ఉంటే పలానా వాళ్ళు అబ్బాయి అంటుంటే రామ్ చరణ్ గారు ఫాదర్ చిరంజీవి గారు అన్నంత ఉంటుంటే తండ్రికి ఆనందం ఉంటుంది. అంటే చిరంజీవి గారు ఇస్ మెగా ఫ్యామిలీ, ఇస్ గ్రేట్. చిరంజీవి గారిని ఎవరు కాదంటే ఆయన మెగా, ఆయన ఒక వంశం. అంతే, ఆయనే ప్లాట్ఫామ్ వేసాడు. కానీ ఏంటంటే ఆయన దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు. ఈరోజు ఆయన అడుగు అడుగు ఎదుగుతూ వచ్చాడు ఒక మొండి పట్టుదలతో. ఒక ప్రజారాజ్యం పార్టీ మోసం చేశారని, ప్రజారాజ్యం పార్టీ ప్రజలు మోసం చేయలేదు, నాయకులు మోసం చేశారు, కుటుంబం మోసం చేసింది. ఒప్పుకోక తప్పదు, కుటుంబంలో నమ్మిన వాళ్ళు మోసం చేశారు, నాయకులు మోసం చేశారు, ప్రజలు చిరంజీవి గారిని మోసం చేయలేదు. దాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు మోసం చేయలేదు కాబట్టి ప్రజల దగ్గరికి నేను వెళ్తాను, మా అన్నయ్యని ఆయన మొత్తం టోటల్గా కావాలని కొంతమంది చేశారు కాబట్టి ప్రజారాజ్యం పార్టీ. ఇంకా ఆయన ఏంటంటే ఒక డిస్ప్యూట్స్కి వెళ్ళట కాబట్టి వద్దనుకున్నాడు. ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజలకి ప్రజల పక్షాన ఉండాలి అనుకుని ఆయన ఏ రోజైతే వచ్చాడో, సినిమా ఇండస్ట్రీ కంటే ప్రజల్లో మంచి పేరు వచ్చింది. ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మొత్తం టోటల్గా పిఠాపురం తాలూకా అనేది మీరు అంటున్నారు తప్పు, ఆంధ్రప్రదేశ్ తాలూకా, ప్రపంచం తాలూకా. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇస్ గ్రేట్ నేమ్ ప్రపంచం తాలూకా. అంటే ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఇస్ అ పవన్ కళ్యాణ్ స్టేట్, అంటే తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది. అంటే ఈరోజు మన సాంగ్స్ త్రిబుల్ ఆర్ సాంగ్ నాటు 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 సాంగ్కి మీరు మన అమెరికా ఎలక్షన్లో కూడా వాడుకున్నారు. ఈరోజు తెలుగు మూలాలే, ఈరోజు మన సౌత్ ఇండియన్ మూలాలే ఇక్కడ మొత్తం టోటల్గా అమెరికా ఎలక్షన్లో కూడా మన తెలుగు సంస్కృతిని బాటాయిస్తున్నాయి. కనుక పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ రేంజ్లోకి వెళ్ళారు. రామ్ చరణ్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ పేరు తీసుకొస్తే మెగా ఫ్యామిలీ పేరే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్దవాడైనా చిరంజీవి గారికి తమ్ముడే, అది మనం గుర్తుపెట్టుకోవాలా. ఆయన దాన్ని ఆయన మొత్తం టోటల్గా ఫైండ్అవుట్ చేశారు కూడా, సురేఖ గారికి కొడుకు కిందే లెక్క. కనుక మనము పిఠాపురం తాలూకా అనేది పవన్ కళ్యాణ్ గారు లేరు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలకే ఆయన అందరివాడు అని నిరూపించి ఆయనకు అబ్జెప్పిన పదవులు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అని ఒక అధ్యయనం చేసుకుంటూ సీనియర్ చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి పొలిటికల్లో ఇస్ అ గ్రేట్ పీపుల్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారనేది మనం ఒప్పుకోక తప్పదు. కనుక ఎప్పటికైనా ఆయన్ని సీఎంగా చూస్తాము, ఏ రోజు అని చెప్పను, ఎప్పటికైనా ఆయన సీఎంగా చూస్తాము, సపోర్టెడ్ బీజేపీతోనే చూస్తాము అంతే. దానికి అక్కడ ఆటోమేటిక్గా జనాలకు అర్థమైంది, మనకి మీకు అర్థమైంది, అందరికి అర్థమైంది. టీడీపీ కుటుంబం నుంచి నో, నేను అవన్నీ చెప్పట్లేదు. మీరు అవన్నీ నాకేంటి, మనం నాకు పెట్టకండి పెంట. అది ఓన్లీ బీజేపీ సపోర్ట్తో సీఎంగా చూస్తాము అంతే. అది ఎప్పుడు చూస్తాము అనేది, ఎప్పుడైనా సీఎంగా చూడాలని ప్రజల కోరిక. ఆ కోరిక నెరవేరుద్దని నేను అంటున్నా. కనుక మళ్ళీ మీరు కూటమిలో కుంపట పెట్టకండి కదా, వద్దు. ఓకే, మీకు ఎప్పుడైనా సీఎంగా చూడాలని ప్రజల ఆకాంక్ష, నా ఆకాంక్ష, ఇది మొత్తం కాపుల ఆకాంక్ష, కాపుల తరపు నుంచి నా ఆకాంక్ష కూడా ఉంది, నా స్వార్థం కూడా ఉంది అది. ఓకే, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు రాజకీయాల్లో బాగా రాణించారు అంటున్నారు కాబట్టి సినిమాల్లో ముందు ఇంకా
ఫర్దర్గా వెళ్తారా లేకపోతే అక్కడికి ఆపేస్తారా, ఎట్లా ఉంటుంది ఆయన సినీ రాజకీయ? సినిమాలు తప్పకుండా చేస్తాడు, ఉన్న సినిమాలు అన్నీ ఫినిష్ చేస్తాడు. ఈ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అన్నీ కూడా ప్రజలకు మంచి జరిగే సినిమాలు అన్నీ కూడా చేస్తాడు. కనుక ఆయన వృత్తి సినిమా ఫీల్డ్, సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఈజ్ అ పర్మిషన్ అండ్ చీఫ్ మినిస్టర్ ఇమ్మీడియట్లీ షూటింగ్స్ అన్నీ కూడా సంవత్సరానికి 2 సినిమాలు చేస్తాడు. 3 సినిమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన బతకాలి, ఆయన ఫ్యామిలీ బతకాలి, ఆయన పిల్లలు బతకాలి, ఆయన నమ్మిన ఉద్యోగులు బతకాలి అంటే పని చేసుకోవాలి. ఆయన వృత్తి ఏంటి? సినిమా ఫీల్డ్, సినిమా ఇండస్ట్రీ కదా. కనుక ఆయన సినిమా ఇండస్ట్రీ ఉంటూ రాజకీయం చేస్తాడు. 90% రాజకీయం ప్రజల పక్షాన ఉంటాడు, 10% ఆయన బతకడం కోసం సినిమాలు చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.